ఏం చేస్తున్నావ్? బుక్ చదువుతున్నా. సరే, స్టేషన్ రాబోతుంది, ప్యాక్ చేసుకో వెళ్దాం. డాడీ. ఏంటి? మమ్మీ అంటే మీకు ఎంత ఇష్టం? ఎందుకు అలా అడిగావ్? మీ మమ్మీ అంటే డాడీకి ఇష్టమే కాదు, ప్రాణం కూడా. మీ మమ్మీ కూడా నన్ను చనిపోయే చివరి క్షణం వరకు తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేది. తను బ్రతుకున్నంత వరకు జమ్మల పడుకు వెళ్ళొద్దంది, అందుకే ఇప్పుడు దాకా రాలేదు. ఇప్పుడు కూడా నీ బలవంతం మీద ఒప్పుకున్నాను, అందుకే వస్తున్నాను. థ్యాంక్ యూ డాడీ. రండి రండి. ప్రయాణం బాగా జరిగిందే? బానే జరిగింది. చిన్నబాబేడి పద. రండి బాబు, రండి రండి. అయ్యా, ఎవరు వచ్చారో చూడండి. వెంకటాద్రి అయ్యా, పర్వాలేదు, మీరు పడుకోండి. కూర్చో కూర్చో బాబు, కూర్చో. నువ్వు రావనుకున్నాను. మీరు పిలిచాక రాకుండా ఉంటాను. ఆస్ట్రేలియాలో పెద్ద పోస్టింగ్ అంటగా మీ ఊరికి వచ్చావని తెలిసిందే. మళ్ళీ నిన్ను చూస్తానో లేదా అని నిన్ను పిలిపించాను. నిన్నేమి ఇబ్బంది పెట్టలేదుగా. అయ్యో, మిమ్మల్ని చూడటం ఎలా ఇబ్బంది అవుతుంది గారు? నువ్వు వచ్చి ఇంతసేపు అయినా కీర్తి గురించి అడగలేదే. ఓహ్ సారీ, మర్చిపోయాను. కీర్తి ఎలా ఉంది? ఇప్పుడు ఎక్కడుంది? తన పెళ్లికి కూడా రాలేకపోయాను. తను ఇప్పుడు ఇక్కడే ఉంది. ఇక్కడే ఉందా? మరి కనపడదే, ఎక్కడ? కీర్తి అమ్మా, కీర్తి ఎలా ఉన్నావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? అసలు నువ్వేం మారలేదు, అలానే ఉంది. శంకర్ ఎలా ఉన్నాడు? పిల్లలు ఎంతమంది? అమ్మాయి గారు ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోలేదా? ఎందుకు? ఏమైందయ్య గారు, పెళ్లి ఎందుకు చేసుకోలేదు కీర్తి? అదేంటి కీర్తి, నా వైఫ్తో ఎప్పుడు అంటుండేవాడిని, కీర్తిని చేసుకుపోయేవాడు చాలా అదృష్టవంతుడని. కానీ ఆ అదృష్టవంతుడిని ఇప్పటిదాకా నేను పట్టుకోలేకపోయాను. తను ఒకరిని ఇష్టపడింది, అతనికిచ్చి నేనే పెళ్లి చేయలేకపోయాను. ఏంటి కీర్తి దత్త, నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎవరతను? అవును, నీతో పాటు మీ బాబు కూడా వచ్చాడన్నారు. ఏడి కనిపించడే? ఓహ్, మర్చిపోయాను, ఐఎమ్ సారీ. రే సిద్ధార్థ్, సిద్ధు. సిద్ధు, తను ఎవరో తెలుసా? నేను ఎప్పుడు చెప్తూ ఉంటానే, కీర్తి ఆంటీ. కీర్తి ఆ రోజు అబద్ధం చెప్పింది, కానీ ఆ తర్వాత జరగబోయే ఊహించలేదు. నాన్న, ఒక నిమిషం, వెంకీ చెప్పేది అర్థం చేసుకోండి. మీరు అనుకున్నట్టు ఏ తప్పు చేయలేదు. సరే, నువ్వు వెళ్ళిపో, కానీ జీవితంలో మళ్ళీ నాకు కనిపించకుండా వెళ్ళిపో. అలా వదిలేసేయడం. అయ్యా, నువ్వు వాడు వెనకాలే వెళ్ళు. నిజంగానే వాడి కోసం అమ్మాయి వెయిట్ చేస్తుంటే వాడిని వదిలేయి, లేకపోతే వాడిని అక్కడే వేసేయి. అలాగే అయ్యా. రా,
చెప్తాను అసలు ఎలా తెలిసింది వాళ్ళకి నన్ను అడిగితే నాకేం తెలియదని చెప్పాను స్వాతి నువ్వు హెల్ప్ చేయాలి ఏంటది అర్జెంట్ గా బేగంపేట రైల్వే స్టేషన్కి వెళ్లి వెంకీని కలవాలి నేనా ఎందుకు వెంకీ తనని ప్రేమిస్తున్న అమ్మాయి స్టేషన్కి వస్తుందని చెప్పాడు నాన్నది నమ్మినట్టు నటించి వెనకాలే మనిషిని పంపాడు నిజంగా వేరే అమ్మాయి ఎవరు రాకపోతే అక్కడే చంపేయమన్నాడు అయ్యో అందుకే నువ్వు వెళ్ళాలి తనతో ఫోన్లో మాట్లాడుతుంది నేనేనని చెప్పు అవకాశం చూసుకుని నేనే తన దగ్గరికి వస్తానని చెప్పు అవసరమైతే తన కోసం జీవితాంతం ఎదురు చూస్తానని చెప్పు ఇవన్నీ నేను చెప్తే తను నమ్ముతాడా వేరే దారి లేదు స్వాతి ఫోన్ చేసి చెప్దామంటే తన దగ్గర సెల్ కూడా లేదు హా ఓ పంచి ఏంటి నువ్వు అతని దగ్గర ఉన్నప్పుడు నేనే నీకు ఫోన్ చేస్తాను జరిగిందంతా అతనికి చెప్తాను ఇంకే ఆలోచించుకో త్వరగా వెళ్ళు బాబు ఇదే లాస్ట్ ట్రైన్ ఈ రోజుకి దీని తర్వాత లేవు ముందు ఉంటూనే చెప్పు అది కోసం ఎవరు అమ్మాయి వచ్చింది అన్నలాంటి మంచి మనిషిని భర్తగా పొందే అవకాశాన్ని వదులుకోలేకపోయాను నాకే సొంతం కావాలని అందరితో బంధాలు తెంచుకుని ఎవరికి అందనంత దూరం తీసుకెళ్లిపోయాను నేను చేసిన పాపమే క్యాన్సర్ రూపంలో వెంటాడింది మీ నాన్నతోటి జీవితాంతం ఉండే అదృష్టం లేకుండా చేసింది చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు ఎవరికి చెప్పలేక నా రక్తం పంచుకున్న నీకు చెప్పుకోవాలనుకున్నాను అందుకే ఈ డైరీని కంటపడేలా చేశాను ఇది చదివిన తర్వాత నువ్వన్న మీ అమ్మని క్షమిస్తావు కదూ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నాన్నకి నిజం తెలియకూడదు సిద్ధు సిద్ధు ఆంటీ నువ్వు ఇంకా పడుకోలేదా నిద్ర రావట్లేదు సిద్ధు ఏడుస్తున్నావా లేదాంటీ అబద్ధం చెప్పకు మీ అమ్మకి ఏ ప్రాబ్లం వచ్చినా నాకే చెప్పేది తెలుసా చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు మా మమ్మీ గుర్తుకొచ్చింది నేను కూడా మీ అమ్మ లాంటి దాన్ని ఇక్కడే ఉంటాను పడుకో ఆంటీ మా మమ్మీ మీద కోపంగా ఉందా కోపంగా లేదు బాధగా ఉంది కనీసం చనిపోయే ముందు ఒక్కసారే నీ ఫ్రెండ్ని కలవాలనుకోలేదు అందుకు బాధగా ఉంది మా మమ్మీ క్షమిస్తారు కదూ నీ కొడుకుని నిన్ను చూడ్డానికి
నిన్ను క్షమించమని అడగడానికే ప్రాణాలతో ఉన్నాను అనిపిస్తుంది. అలా అనుకోండి, నేను మళ్ళీ వచ్చేసరికి మీరు ఆరోగ్యంగా లేచి తిరుగుతూ ఉంటారు. నన్ను నమ్మండి, ఇక నేను బయలుదేరతాను. టైం అయిపోయింది కదా, వెళ్ళొస్తాను. సిద్ధు, ఆంటీకి వెళ్ళొస్తానని చెప్పిరా. ఈ ఆంటీని చూడడానికి మళ్ళీ వస్తావు కదూ? ఆంటీ, మిమ్మల్ని మమ్మీ అని పిలవచ్చా? దానికి అలాగే పిలు. అయితే మీరు మాతో వచ్చేస్తారా? నాకు మమ్మీగా సారీ కీర్తి, సారీ అయ్యగారు. వాడి మాటలు పట్టించుకోకండి, వాడు ఎప్పుడు ఇలా మిస్బిహేవ్ చేయలేదు. సడన్ గా ఈరోజు వాడికి ఏమైందో నాకే అర్థం కావట్లేదు. ఐఎమ్ రియలీ సారీ. లేదు లేదు వెంకటాద్రి, నువ్వు ఆ మాట అనకు. పిల్లలంతే, వాళ్ళ మాటలు ఏ కల్మషం ఉండదు. మనసులో ఉన్న మాట చెప్పేస్తారు. పిల్లలు దేవుడితో సమానం అంటారు. ఆ దేవుడే ఆ మాట చెప్పించాడేమో. నిజం చెప్పాలంటే నా మనసులో కూడా అదే మాట ఉంది. నువ్వు ఉన్నప్పుడు కీర్తి ఎంత సంతోషంగా ఉండేదో నాకు ఇంకా గుర్తుంది. ఆ సంతోషాన్ని మళ్ళీ చూడాలనుంది. కీర్తిని తీసుకెళ్తాం. ఏంటి మీరు అంటున్నది? కీర్తిని నేను ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదు. అయినా మీ మాటను నేను ఎప్పుడు కాదనలేదు. కానీ ఇది కీర్తి, సిద్ధార్థ్ నాన్నగారు, కీర్తి, నేనెప్పుడు కీర్తి, నీకు నాతో రావటం ఇష్టమేనా? మీతోనే ఉండాలి కదా సార్. సిద్ధార్థ్, సిద్ధార్థ్ ట్రైన్లోనే ఉందిగా, అటెంత్కి వెళ్ళా. సరే వెళ్ళు. సిద్ధు, ఎక్కడికి వెళ్ళిపోయావు? దా కూర్చో. ఉంటాను బాబు. ఓకేనండి. బాబు జాగ్రత్త, వస్తా. Thank you.
హలో బంగారం బాడీగార్డ్ వెంకటాద్రిని మాట్లాడుతున్నాను.